चेयरमैन टाटा ट्रस्ट रतन टाटा गार ईरोज देश में एवरना मोस्ट रेस्पेक्टेबल पर्सन उन्नारंटे दानिकि प्रतिरूपम रतन टाटा गार अनि चेप्पि कूडा नेनु मीकु तेलियजेस्तुन्ना गट्टिगा मीरंदरू अभिनंदिंचाल्सिन अवसरम उंदी ఆయన చైర్మన్ గా ఉండి అనేక కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టారు మొత్తం టాటా గ్రూప్ చైర్మన్ గా ఉండి అనేక కార్యక్రమాలు చేసి ఈ రోజు ఆయన సమయాన్ని మొత్తం ఒక ట్రస్ట్ కి ఇచ్చారంటే ఇది ఉదాత్తమైన కార్యక్రమం డబ్బులు సంపాదించడమే కాదు ఆ డబ్బుల్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత సద్వినియోగం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి రతన్ టాటా గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా భారతదేశంలో చాలా మంది ఉన్నారు కానీ అందరిలేకల్లా ముందుండే ఏకైక వ్యక్తి రతన్ టాటా గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా పూర్తిగా సమయం ఇస్తున్నారు దేశమంతా తిరుగుతున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంత చేసినా ఇంకా తక్కువ అనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ చేయాలనే తపనతో ఆయన 80 సంవత్సరాల వయసులో మీరు చూస్తే ఇంత ఉదారంగా చేస్తున్నారంటే అది మనందరి బాకోసరం అలాంటి వ్యక్తిని గౌరవించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చైర్మన్ టాటా ట్రస్ట్ రతన్ టాటా గారు ఈ రోజు దేశంలో ఎవరైనా మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ ఉన్నారంటే దానికి ప్రతిరూపం రతన్ టాటా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గట్టిగా మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఆయన చైర్మన్ గా ఉండి అనేక కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టారు మొత్తం టాటా గ్రూప్ చైర్మన్ గా ఉండి అనేక కార్యక్రమాలు చేసి ఈ రోజు ఆయన సమయాన్ని మొత్తం ఒక ట్రస్ట్ కి ఇచ్చారంటే ఇది ఉదాత్తమైన కార్యక్రమం డబ్బులు సంపాదించడమే కాదు ఆ డబ్బుల్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత సద్వినియోగం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి రతన్ టాటా గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా భారతదేశంలో చాలా మంది ఉన్నారు కానీ అందరిలేకల్లా ముందుండే ఏకైక వ్యక్తి రతన్ టాటా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పూర్తిగా సమయం ఇస్తున్నారు దేశమంతా తిరుగుతున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంత చేసినా ఇంకా తక్కువ అనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ చేయాలనే తపనతో ఆయన 80 సంవత్సరాల వయసులో మీరు చూస్తే ఇంత ఉదారంగా చేస్తున్నారంటే అది మనందరి బాకోసరం అలాంటి వ్యక్తిని గౌరవించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.